రాజమౌళి అనుష్కని మోసం చేశాడా? జక్కనని నమ్మిన అనుష్క దారుణంగా మోసపోయిందా? జక్కన చేసిన మోసానికి గుణశేఖర్ అనుష్కకి న్యాయం చేశాడా? ఇప్పుడు థియేటర్స్లో రుద్రమదేవి సినిమా చూస్తున్న సగటు సినీ ప్రేక్షకుడి మదిలో ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అనుష్క బాహుబలి రుద్రమదేవి లాంటి రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది అనగానే ముందు నుండి అంతా బాహుబలిలో అనుష్క ఎలా ఉండబోతుందో అని ఆలోచించసాగారు. అనుష్క కూడా రుద్రమదేవి కంటే బాహుబలికి ఎక్కువ డేట్స్ కేటాయించింది. ఇంకా చెప్పాలంటే బాహుబలి కోసమే ఎక్కువ కష్టపడింది కూడా. ఒకవైపు బాహుబలిపై అంచనాలు పెరిగిపోవటం, మరోవైపు రుద్రమదేవి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెనక్కి పోవడంతో ఒకనొక సమయంలో స్వీటీ కూడా గుణశేఖర్ని లైట్ తీసుకుని జక్కన్నపైనే భారీగా నమ్మకాలు పెట్టుకుంది. అయితే బాహుబలి విడుదల తర్వాత సినిమా భారీ విజయాన్ని అందుకున్న నటిగా అనుష్కకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. బాహుబలి క్రెడిట్ మొత్తం జక్కన్న తన ఖాతాలో వేసుకుని ఈ దేవసరణిని దారుణంగా దెబ్బకొట్టాడు. అయితే బాహుబలి దెబ్బకి బలైపోయిన అనుష్కకి ఇప్పుడు రుద్రమదేవి విజయం కొండంత ఆనందాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సినిమా మొత్తం అనుష్క చుట్టూ తిరగటం, టైటిల్ రోల్ కూడా అనుష్కదే కావడంతో ఇప్పుడు అనుష్క ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంది. సో తనని నమ్మిన అనుష్కకి గుణశేఖర్లా పూర్తి న్యాయం చేయలేకపోయినా జక్కన్న బాహుబలి పాటలు అయినా అనుష్క కష్టానికి తగిన ఫలితం వచ్చేలా చేస్తాడేమో చూడాలి. నన్నే మోసం చేస్తారా?